హాయ్ అండి నేను మీ సింధుని వెల్కమ్ బ్యాక్ టు సింధు హ్యాపీ హోమ్ ఇవాళ చికెన్ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక లావు లావుగా ఉండే బాణలు పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి ఇందులో ఆవాలు మినపప్పును కూడా యాడ్ చేయండి ఇప్పుడు సన్నగా తరిగే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా శుభ్రంగా కడుక్ కడిగిన లివర్ని కూడా యాడ్ చేయండి నేను హాఫ్ కేజీ లివర్ని తీసుకున్నానండి ఇందులో వన్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయండి అలాగే టూ టేబుల్స్ టూ టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేయండి అలాగే రుచికి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేయండి సింపుల్గా అయిపోతుందండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది లివర్ని ఇష్టపడి తినే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము కొంచెం లివర్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా మనం అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయడం అవసరం లేదండి ఆ లివర్లో ఉండే వాటర్ తోటే లివర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మీరు చేయాల్సిందల్లా ఒకటే మూత పెట్టి మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉండండి సరిపోతుంది లివర్ కుక్ అయ్యేంత వరకు చూసారు కదా ఎలా అనేది వాటర్ అనేది బయటకు వచ్చిందో లివర్ నుంచి లివర్ అనేది మంచిగా కుక్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ అర హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ అయిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్తో కలుపుకుంటూ ఉండండి చూసారు కదా వాటర్ అన్నీ ఇంకిపోయాయి చూడండి ఇప్పుడు నేను గంటతో అలా అంటాను లివర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో స్పైసీనెస్ కోసం వన్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము స్పైసీనెస్ అవసరం లేదు అనుకునే వాళ్ళు యాడ్ చేయొద్దు లేదు మాకు స్పైసీగా కావాలి అంటే యాడ్ చేయండి మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల లివర్ అనేది చాలా చాలా బాగుంటుంది కొంచెం కారంగా ఉంటేనే లివర్ అనేది బాగుంటుందండి సో మిరియాల పొడినే యాడ్ చేయండి మీరు కూడా ఒకసారి అంతా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత అంతే అండి ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై రెడీ ఇందులో కొంచెం అదేంటి కొత్తిమీరని కూడా చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై రెడీ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ